हेलो ऑल, वेलकम टू माय चैनल एंड ई रोज व्लॉग వచ్చేసి నేను ఒక కొత్త ప్లేస్ వచ్చాను కొత్త ఇంటికి అది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా చూద్దాం కొత్త ఇంటికి ఎవరి ఇంటికి వచ్చాను ఏంటి ఆ బ్లాగ్ ఏంటి సో చూసేస్తే డిఫరెంట్ గా ఉంటుంది ఈ రోజు చూసి ఎంజాయ్ చేయండి ఓకే సో ఇదే అన్నమాట ఇప్పుడు వెళ్ళిపోతున్నాను హాయ్ పెద్దమ్మ చెరో పట్టి సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట ఎక్కడ అంటే ఉప్పల్ సో నన్ను మా అత్త మా డాడీ వాళ్ళ సిస్టర్ తన పేరు సంగీత రాణత్త రాణత్త పిలుస్తాము అండ్ మురళి మామ సో వీళ్ళు ఉప్పల్లో ఇక్కడ రీసెంట్గా వచ్చారనమాట ఇక్కడ ఇంట్లోకి సో ఇల్లు చూపిద్దామని చెప్పి మీ అందరికీ బ్లాగ్ హోమ్ టూర్ చేస్తున్నాము నమస్కారం స్వరూప్ నగర్ ఇల్లు తీసుకున్నాము మీరంతా చూడండి ఇక్కడ ఇది మెయిన్ మెయిన్ రోడ్ నుంచి రాగానే ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది అలాగే చూడండి ప్రాపర్టీ ఐటమ్స్ ఎంత బాగున్నాయో ఫుల్గా ఉన్నాయి చూడండి ఎంటర్ అవుతుంటేనే అండ్ ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది హాల్ పెద్దమ్మ సోఫా చాలా బాగుంది కొన్నాడా చేపించాలి కొత్తగా ఇంట్లోకి రాగానే చేపించాను అండ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఈ ఫర్నిచర్ అంతా ఫర్నిచర్ ముందు అంతా ఏం జరిగింది సేఫ్ తీసుకొని వచ్చినాము అదే మా ఫోటో వాళ్ళ సో ఇంటీరియర్ అంటే లైక్ ఫర్నిచర్ మొత్తం వదిన వాళ్ళని చెప్పేసి అంటే నేను లైక్ వదిన వాళ్ళ బాగా చేసిన టీవీ వెనకాల ఉన్న టైల్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది చూడండి ఈ టైల్ టీవీ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది హాయ్ హాయ్ ఫస్ట్ టైం వీడియో ఐ మీన్ కెమెరా ముందుకు వచ్చాను హాయ్ పెట్టేనా సరే తిను మా వదిన యాక్చువల్గా వదిన ఫలో ఇప్పుడే ఎంటర్ అయ్యాము పార్టీషన్ కదా టైమింగ్ ఎందుకు పెట్టి ఇచ్చారని యాక్చువల్గా షో అంతేనా డిస్టర్బెన్స్ లేకుండా కైండ్ ఆఫ్ ఎందుకంటే సిట్టింగ్ హాల్ అండ్ డైనింగ్ హాల్ కంబైన్గా వచ్చింది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ చేస్తుందో ఉండే అడిగా ఓకే ఫైన్
ఇప్పుడు అత్తయ్య సారీ పెద్దమ్మ కిచెన్ లోకి తీసుకెళ్తున్నారు, కిచెన్ చూపిస్తారు. ఇది అందరి లేడీస్ సామ్రాజ్యం, చూడండి ఎంత బాగుందో. సో కిచెన్ లో ఫర్నిచర్ చూసారు కదా, ఇంతకు ముందు ఎలా వచ్చేది హ్యాండిల్ పట్టుకొని వచ్చేది, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా గ్లాస్ తో కబోర్డ్ డోర్స్ వచ్చాయి. ఇవి చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు చూడండి. మేము హైప్ తక్కువ ఉన్నాం కాబట్టి ఈజీగా ఇంకా ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటివి అయితే. సో పట్టుకొని రావాల్సిన అవసరం ఉండదు. కబోర్డ్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మెరూన్ అండ్ వైట్ కలర్. ఇంత లేటెస్ట్ ట్రెండీగా ఉన్న కిచెన్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము ఆర్డర్ కూడా తీసుకుంటాము. సో మేము ప్రాజెక్ట్ కూడా తీసుకొని అది కూడా మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా మేము మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇది బాల్కనీ వాష్ ఏరియా, సో బట్టలు వాష్ చేసుకోవడానికి, వెజల్స్ అన్నీ వాష్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ బాల్కనీ లాగా ఓపెన్గా ఉంది. సో ఇది కిచెన్ ఏరియా. సో కిచెన్లో నుంచి దేవుడి రూమ్. ఎక్కడ ఉంది దేవుడి రూమ్? సో ఇక కిచెన్ పక్కకి మొత్తం ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అత్త? ట్రిపుల్ బెడ్రూమ్. ఓకే, ఫస్ట్ బెడ్రూమ్ ఏది? ఓకే. వావ్. హాయ్ సందీప్ అన్న. హలో. హాయ్. మా అబ్బాయి సందీప్. సో మా బావ సందీప్ బావ. హాయ్. హాయ్. ఫుల్ ఆన్ వర్కింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్. మా కోడలి వనిత. హాయ్. సో వీళ్ళకి మ్యారేజ్ జస్ట్ వన్ ఇయర్. వన్ ఇయర్ అయింది. సో వీళ్ళకి మ్యారేజ్ జస్ట్ వన్ ఇయర్ అయింది. సో ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బయటకి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే మొత్తం అయిపోయిందన్నమాట. సో వన్ మ్యారేజ్ అవ్వగానే వెంటనే లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం ఇంట్లోనే అనమాట. సో కొత్త ఇంట్లోకి వచ్చారు కదా మ్యారేజ్ అవ్వగానే. సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ న్యూ హౌస్. సో ఇందులోనే బిజీ బిజీ అయిపోయారు అనమాట మొత్తం. అండ్ కిచెన్ నుంచి హాల్, హాల్ నుంచి కిచెన్, అది లాక్డౌన్లో అందరికి అదే అనమాట. ఓకే. సో ఈ కరోనా తొందర తగ్గిపోతే వేరే ప్లేస్ కూడా వెళ్ళొచ్చాము. ఈ కరోనా తగ్గిపోతే మేము నలుగురం ప్లాన్ చేసుకుందాం. ఇదే మీ బెడ్రూమ్ కదా? సో సూపర్గా ఉంది, కింగ్ సైజ్ బెడ్రూమ్ బెడ్. సో ఇవన్నీ దగ్గరుండి మీరు చేపించుకున్నారు కదా, సూపర్గా ఉంది ఫర్నిచర్ మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. సో బెడ్రూమ్లో ఏది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కావాలి లేడీస్కి. ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్ వాష్రూమ్. బాయ్ సందీప్ అన్న, వర్క్ చేసుకో. ఓకే ఓకే.
సో ఇంకో బెడ్రూమ్ ఎక్కడ ఓకే. సో హాల్కి పక్కకి అటాచ్ అయ్యే ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇక్కడ, అండ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్. సో ఇది మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ ఇది. సో ఈ ఫర్నిచర్స్ అన్ని స్లైడింగ్ డోర్స్ కదా, స్లైడింగ్ డోర్స్. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా, యా పక్కకి ఆ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో మెయిన్ ఎంట్రన్స్ అవ్వగానే ఎంట్రన్స్ పక్కకి యా రైట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇది ఇంకొక బావది బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ. డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాల్కనీ, అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ అటాచ్ బాల్కనీ. సో ఇక్కడ కాలనీ మొత్తం కనబడుతుంది మనకి. సో గో గ్రీన్ లాగా ఇంట్లోనే చెట్లు పెంచుతున్నారు వీళ్ళు కూడా. అంత ఇల్లు మాత్రం సూపర్ ఉంది అనమాట ఇది. సో మీ అందరు కూడా ఇల్లు నచ్చిందనుకుంటా చూసారు కదా, అంత స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫర్నిచర్ మాత్రం ఫుల్ ఇప్పటి ట్రెండ్ ఎలా ఉందో అలా ఉందన్నమాట ఫర్నిచర్ కూడా. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా ఇల్లు మాత్రం చాలా బాగుంది. సో మీ ఇల్లు చూసి చాలా మంది అడుగుతారు కూడా మిమ్మల్ని క్వశ్చన్స్. సో వాళ్ళు ఏమైనా కమెంట్స్ పెడితే మాత్రం మేము మిమ్మల్ని అడుగుతాము. సో ఫర్నిచర్ మాత్రం మా అక్క వాళ్ళ బావ కదా, వాళ్ళ బావ చేయించారు. సో మీ ఇప్పుడు ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ నెంబర్ ఇస్తాము, వాళ్ళతో చేయించుకోవచ్చు మీరు కూడా. అండ్ మీ ఇంటికి వచ్చినందుకు మాత్రం ఇల్లు మాత్రం సూపర్ ఉంది, అందరు చూసి మాకు అసలు నచ్చుతారు కూడా. అండ్ లేటెస్ట్ ట్రెండ్లో ఉంది అనమాట ఫుల్ స్పేషియస్గా. ఇప్పుడున్న ఇల్లు ఎలా ఉంటాయి, ఇల్లు ఇరుకుగా ఒకే దాంట్లో చాలా స్పెషల్ బాగుంది, చాలా స్పెషల్ అనమాట. సో మీకు ఎలా ఉంది పాత ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాక? చాలా చాలా బాగుంది, న్యూ హౌస్ మీకు చాలా బాగుంది. సో ఇంత ముందు ఉన్న దాంట్లో మాత్రం డిఫరెంట్గా ఉంది కదా, ఇప్పుడైతే మొత్తం డిఫరెంట్గా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నాకు బాగా నచ్చింది ఇల్లు, ఎందుకంటే నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడలేను, కెమెరా హోల్డ్ చేశాను కాబట్టి. సో నాకైతే చాలా నచ్చింది పెద్దమ్మ ఇల్లు, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీ అందరు కూడా ఎలా నచ్చిందో చెప్పండి. సో ఈ హోమ్ టూర్ కానీ మీ అందరికీ నచ్చుంటే మాత్రం అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. సో మీరు మాతో అమ్మ వీడియోలో యూట్యూబ్లో రావడం ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఓకే, అందరికీ బాయ్ అందరికి బాయ్ బాయ్.